జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగున్నదండి. అన్ని సౌకర్యాలు అందుతున్నాయి? అన్ని సౌకర్యంగా అందుతున్నాయి. వచ్చావు? వచ్చాము, మళ్ళీ రావాలని. జగన్ గారు ఏం మాట్లాడతాడో చూద్దామని వచ్చావా? అవునవును. మళ్ళీ గెలిపించుకుంటారా జగన్? మళ్ళీ గెలిపించుకుంటే బాగుంటది. అందినయా జగన్ గవర్నమెంట్ లో నీకు? అందియండి. ఏమి వచ్చినాయి? ఏమి రాలేదు కానీ ఇప్పుడు మాకు ఇల్లు కావాలని, గెలిపించుకుంటే మాకు బాగని వచ్చాము. అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. పెన్షన్ ఇంటింటికి వస్తుందా? పెన్షన్ అన్నీ వస్తున్నాయి. రేషన్ వస్తుందా? రేషన్ అన్నీ వస్తున్నాయి. బాగానే ఉంది కదా? అంతా బాగా. మంచి ఆనందం. ఇంకా ఇల్లు పోతే ఇంకెంతైనా. ఎక్కడి నుంచి వచ్చారు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి వస్తాడికి? అవునండి. అందులో మరి కాదండి, వచ్చినా కూడా లోపలికి వెళ్ళా. వెళ్ళాము. అభిమానమా లేకపోతే ఏంటి? అభిమానం కాదు, మాకు జగన్ కావాలండి. నమ్మకం జగన్ రావాలని. వస్తే ఇంకా బాగుండేది. దానికి అంత బాగానే ఉంది కదా నీకు? ఎలా ఉన్నా జగన్ గవర్నమెంట్? ఎలా ఉంది? వచ్చి ఇస్తున్నారండి. పొద్దుటే వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. ఒకటో తారీఖు, ఒకటో తారీఖు ఇలా వస్తాం పాపం వచ్చేసి ఇచ్చారు. జగన్ పెట్టిన పథకాలు అన్ని అందుతున్నాయా? అన్ని అందుతున్నాయి. ఏ గవర్నమెంట్ ఇన్ని సౌకర్యాలు లేవండి? లేదండి, లేవండి. ఏ సౌకర్యం? నెక్స్ట్ ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు జగనే రావాలనుకుంటున్నారు? జగనే రావాలనుకుంటున్నాం. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా. ఇంకా అవన్నీ మా మాత్రం జగనే అండి. జగనే నమ్మకమా అభిమానమా? ఏండి నమ్మకమా అభిమానమా జగన్ అంటే? నమ్మకమా అభిమానం కూడాను. ఎవరు మా అమ్మ అమ్మఒడి వేస్తున్నాడు, పెన్షన్ అందుతుంది, ఇగో ఇప్పుడు ఇల్లు కూడా ఇస్తాడు. ఒక్కొక్క ఇంటికి 20,000 22,000 వేస్తున్నాడు ఆడపడుచులకి. ఏ గవర్నమెంట్ వేసిందా? ఇన్ని సంవత్సరాల్లో మ్యారేజ్? మీ పెళ్లి అయిన తర్వాత కూడా చిన్నప్పటి నుంచి ఏ గవర్నమెంట్? నేను ఎప్పుడు చూడలేదండి. జగన్ గవర్నమెంట్ వేసినారా? మీకు అంత పక్కగా బానే ఉంది కదా. ఒక నిమిషం. పెన్షన్ మాకు 5 అయ్యేటప్పటికి వారంటరీలో వచ్చేస్తున్నారు. ఎందుకు ఎండలో ఇక్కడికి వచ్చారు పొద్దు నుంచి ఇప్పుడు దాకా? ఆయన మీద అభిమానం అండి, అభిమానం అండి. ఆయన మీద ఎండలో ఇక్కడ మాకు డోర్ కొట్టించిన వాళ్ళు ఎవరు ఉన్నారండి? మాకు ఇస్తున్నారు కదా, మరి మాకు అవసరంగా ఉంటుంది. అభిమానం అవసరం కూడా. జగన్ ఏం చేసాడమ్మా? అన్ని అన్ని ఎందుకు చేయలేదండి? అనవసరంగా జగన్ గెలిపించుకున్నాం అంటున్నారు కదా. అబ్బాయి మేము ఏడ పథకాలు అందుకుంటా ఉంటే ఆయన వల్లే. తలకాయలు పట్టుకుంటున్నారు ఆడవాళ్ళు చండాలంగా చేస్తున్నారని అసలు ఎవరు అనుకోవట్లేదు. అది వదంతా తప్ప ఏమో ఎవరు అనుకోలేదు. అందరికి డబ్బులు ఇచ్చేసి ఇంటికాడ కూర్చొని ఆడిస్తున్నాడు జగన్ అంటున్నారు. అబ్బాయి ఏమి లేదండి, ఏమి లేదు. హాస్పిటల్లో పిల్లలకి, హాస్పిటల్లో పెద్దోళ్ళకి కుక్కలు ఉన్నాయంట కదా. ఎవరండి గవర్నమెంట్ హాస్పిటల్? గవర్నమెంట్ ఇలా ఆయన గారికి ఎంత సీరియస్ అయిపోయింది? అంతా అన్ని పథకాలు వచ్చినాయి, ఆయనే ఆదుకున్నాడు. అంత బాగా జరుగుతుంది, అన్ని చేసుకుంటా వచ్చారు. అకౌంట్ లో పడుతున్నాయి, వస్తున్నాయి అన్ని వస్తున్నాయి. వాలంటీర్లు కూడా పిల్లలు కూడా బాగా చేస్తున్నారు. అసలే అండి అలాంటిది, అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలే లేవండి. పర్వాలేదు బాబాయ్. వాలంటీర్ వ్యవస్థ పెట్టడం చాలా బెటర్ బాబాయ్. జగన్ అంటే వ్యక్తి కాదు బాబాయ్, వ్యవస్థ బాబాయ్. ఆయన సమూహమైన జనబలం బాబాయ్. నాకు తెలిసిన మేరకు గవర్నమెంట్ సంక్షేమ పథకాలు సౌకర్యాలు పెట్టారు. ఏ గవర్నమెంట్? నాకు 70 సంవత్సరాలు ఉంటుంది. నాకు ఒక 8 మంది ముఖ్యమంత్రులు తెలుసు ఉజ్జంపుగా. చాలా పేర్లు చెప్పాలంటే ఇప్పుడు చెప్పలేను కానీ ఎవరో కూడా ఇటువంటి పథకాలతో ముందుకెళ్ళిన నాయకుడు ఎవరో లేరండి. మనకి ఇంకొకటి, ఈ నెక్కిన వెంటనే విపరీతమైన వరద వచ్చింది, గోదావరి మొత్తం ముంచేసింది. ఉండు ఇవన్నీ అప్పుడు ఇసుక దొరకలా, ఇసుక కోసం వీళ్ళందరూ ఏదో బయట చేశారు, దాన్ని అది అక్కడ పెడదాం. ఈ నెక్కిన తర్వాత 2.5 సంవత్సరాలు మనకు ఒక ఆంధ్ర రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం మీద కరోనా పీల్చేసింది. ఆ టైంలో కూడా ఈయన మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకి బస్సులు వేసి జనాన్ని పంపించాడండి. అంత మగ్గోడు ఎవరున్నారండి అసలు చెప్పండి. అసలు ఉజ్జంపుగా మీరు ఒక మాట చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఏదైనా మళ్ళీ ఎగిరే జెండా వైఎస్ఆర్సీపీ అంటారు. వైఎస్ఆర్సీపీ 75 అంటే వాళ్ళ అవగాహనది మనం అంతగా అంత జనరల్ అయితే మనకు లేదు. ఎన్నైనా సరే ఆయనదే. ఇదే కాదు, ఇంకొక 2 ట్రిప్పులు కూడా ఆయనే నేను అనుకుంటానండి. వస్తుందండి
ఇంకేం అమ్మఒడి వస్తుంది. చేయూత ఎంత వస్తుంది అమ్మా? చేయూత 10,000 వస్తుంది. 10,000 వస్తుంది. ఏ గవర్నమెంట్ నేసారమ్మా మనకి ఇలాగా? ఆ వేయలేదండి. జగన్ వచ్చాక వేస్తున్నాడండి. జగన్ గెలిపించుకుంటారమ్మా? ఆ గెలిపించుకుంటామండి. ఇప్పుడు వాలంటీర్స్ కానీ పథకాలు కానీ అన్ని ఉపయోగపడతాయి? అన్ని బాగానే చేస్తున్నారు వాళ్ళు. ఇంటికి వచ్చేస్తున్నారు అన్ని. రేషన్ కూడా ఇంటికే వస్తుంది. ఇదివరకు అయితే షాప్కి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు బాగానే వస్తుంది. అన్ని బాగానే చేస్తారు. చదువులకి ఎడ్యుకేషన్ అంత బాగానే ఉందా? అమ్మ అబ్బాయి చదువు అయిపోయిందండి. వచ్చేదండి అమ్మోడు వచ్చేది, అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ పథకం కూడా అందుకుంటున్నారు? అందుకుంటా. మాకు ఇళ్ల స్థలం ఒకటే లేదండి. ఇల్లు ఇస్తే చాలు, ఆయనకే వేస్తాం ఓటు అంతే. అందరు జగన్ జగన్ అన్ని చేస్తున్నాడు కాబట్టి ప్రభుత్వం బాగుంది. ఆయన వచ్చాక బాగుంది. మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. కాకపోతే ఇల్లు స్థలాలు ఒకటే లేవు. ఇల్లుకి ఇబ్బంది అయింది. ఇల్లు స్థలాలు ఇస్తే మంచిదండి. అన్ని బాగానే ఉన్నాయండి. మాకు రోడ్లు అన్ని వేయించారు. అన్ని బాగా కరెక్ట్గా వేయించారు. అన్ని బాగానే ఉన్నాయి. ఆయనే గెలిపిస్తాం. కావాలండి ఇల్లులు ఇస్తా అన్నాడు. ఈ నెలలో ఇల్లు ఒకటి. ఆ ఇల్లు ఇస్తే ఆయన్ని బుర్ర మీద పెట్టుకుంటాం. మాకు జగ్గంపూడి రాజా ఎమ్మెల్యే అక్కడ, ఆయన కూడా మాకు ఎంతో సాయం చేశారు. రాజనగరం కొన్ని పథకాలు అంటే పథకాలు అన్నీ అందినాయి. ఒక ఇల్లు ఒకటి తప్ప ఈ 15 రోజుల్లో ఇస్తాడు. అది కూడా ఇచ్చేస్తాడు. అయితే ఒకటండి మాకు ఇబ్బంది అంటే రెక్కలు కట్టుకుని వాలిపోతాడు ఆయన రాజాబాబు. మా ఆయన గారు బాగపోతే హాస్పిటల్లో జాయిన్. నేను వెళ్ళి ఏడ్చాను దగ్గరే ఆయన వెళ్ళి. మాకు అక్కడ ఏదో మీటింగ్ అయితే మీటింగ్లోకి వెళ్ళి ఏడితే అమ్మ నీకేం భయం పడక్కలేదు నేను ఉన్నాను అలాగని హాస్పిటల్లో జాయిన్ చేసి మా ఆయన గారికి 4 రోజులు ఉంటే 4 రోజులు కూడా మాకు భోజనమే కాదు అన్ని కూడా అన్ని సౌకర్యాలు చేసి హాస్పిటల్ బిల్లు కూడా ఆయన 1 రూపాయి మమ్మల్ని కట్టనివ్వకుండా ఆయనే కట్టాడు. నేను కడతాను, నేను ఉన్నాను అలాగని. ఆయనే ఎంత ఏడ్చావు రాజాబాబు అండి. రాజాబాబు ఎమ్మెల్యే జగన్ వస్తేనే కదా మాకైనా. మాకు పెద్ద బిడ్డ అక్కడేమో ఇక్కడ పైన జగన్ రావాలి, ఈ ఎమ్మెల్యే రావాలి. రాజాబాబు వస్తేనే మాకు ఏదైనా, ఆయనే దేవుడు. మాకు ఏ సౌకర్యం అన్నా సరే ఆయన మాకు చేశాడు. తినేసి లేదనకూడదు. తినేసి లేదంటే అదో పాపం. కానీ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కనీసం ఆడి ఎర్ర పైసా కూడా మేము ఎరగం. వీళ్ళు ఉన్నారా ఎమ్మెల్యే పిలిపిస్తే చూస్తున్నట్లయితే అన్ని పార్టీలు ఒక పక్క, జగన్ పార్టీ ఏమో ఒక పక్క, అందరూ ఒక పక్క ఉన్నారు. ప్రజలందరూ ఉంటారంటారు జగన్కి? తప్పకుండా ఉంటారు. ఇప్పుడు ఇంత వేల మంది లక్షల్లో వచ్చారు. ఆయన వెనకాల లేకుండా ఇంత జనం వచ్చారంటారా? ఆయన ప్రతి పథకం చెప్పిన ప్రతి పథకం కూడా ప్రతి పేదవాళ్ళకి అందేలా చూశారు. ఇప్పటి వరకు కూడాను ఏ పథకాలు రాకుండా ఉన్నాయండి. ఆడవాళ్ళకి, పొదుపు సంఘాలకి, వైఎస్ఆర్ ఆసరా, రుణమాఫీ అన్నారు. అన్నీ అన్న పనులు అన్నట్టుగా అన్నీ చేశారు ఆడవాళ్ళకి. ఆరోగ్యశ్రీ ఉంది, పిల్లలకి అమ్మఒడేశారు. ఇంతకుముందు స్కూల్కి వెళ్ళాలంటే స్కూల్కి ఏ సౌకర్యం ఉండేది కాదు. ఇప్పుడు నాడు నేడు కార్యక్రమం పెట్టారు. స్కూల్ చాలా అభివృద్ధి చేశారు. మాకైతే మాత్రం ఆడవాళ్ళకి అన్ని పథకాలు అంది. ఆడవాళ్ళకేనేంటి ఆరోగ్యశ్రీ ఏంటి? రాలేని పథకం లేదు, చూడలేనిది లేదు. మాకైతే మళ్ళీ మేము జగన్ గారినే గెలిపించుకుంటామండి. అభిమానం అండి, నమ్మకంతో అభిమానంగా వచ్చాము ఆయన గురించి. మేము చదుపాయాలు అన్నీ బాగానే ఉన్నాయండి. మా పిల్లలు నాడు నేడు ఇంతకుముందు స్కూల్కి వెళ్ళటం పెద్ద, మేము చదివిన టైంలో అయితే బాగాలేదు. కానీ ఇప్పుడు మా పిల్లలు చదివే టైంలో అయితే మాత్రం స్కూళ్ళు చాలా డెవలప్ అయ్యాయి. మీకు కూడా తెలుసు, మీరు ప్రతి దగ్గరికి వెళ్తారు కదా. మళ్ళా జగన్ రావాలనే మేము కోరుకుంటున్నాం. అత్యంత మెజారిటీతో మన జగన్ గారే వస్తారని ఆయన చెప్తున్నారు కదండి. 175 అని ఇంకా ఎక్కువ కూడా రావచ్చు సార్. అందులో ఎటువంటి డోకా లేదు సార్. నిజంగా మామూలుగా లేదండి. ఇంకా ఆయన ప్రజలకి దేవుడు అయిపోయాడండి ఆయన. ఇంక అంతకన్నా పోల్చింది ఇంకేమీ లేదు సార్. నిజంగా దేవుణ్ణి ఎక్కడా కూడా కించపరచరు, ఇది చేయరు, కింద పెట్టరు. దేవుణ్ణి ఎవరైనా సరే గుండెల్లో పెట్టుకుంటారు సార్. అలా గుండెల్లో పెట్టుకోవడానికి ఇంత జనం, ఇంత సమూహం, ఇంత బస్సులు ఇన్ని వచ్చినాయి అంటే దేవుడి కింద భావిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు. ఆయన గెలిపించుకుని ఆయన మళ్ళీ అదే పీట మీద కూర్చోబెట్టి దేవుడి పాలన ఎలా ఉంటుంది అన్నది మళ్ళీ ఇప్పుడు ఆయన మళ్ళీ రుజువు చేస్తారు సార్. మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా సార్. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఇలాంటి సౌకర్యాలు చూసారా? అసలు ఏమీ చూడలేదండి. అసలు మా ఊర్లో అయితే ఎమ్మెల్యే ఎవరో కూడా మాకు తెలియదు సార్. ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు సార్. ఇంకంతకన్నా మేమేం చెప్పలేమండి.
ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎలా ఉంటారంటే గడపకొచ్చి మీరు ఉన్నారా అమ్మ బాగున్నారా ఇంకేమన్నా కావాలా అని అడిగి ఎమ్మెల్యే వచ్చారండి. అప్పుడు మీరెవరో మాకు తెలియదు, మేమెవరో మీకు తెలియదు, ఓటేసాం అంతవరకు వాళ్ళకి మాకు సంబంధాలు తెగిపోయినాయి అంతవరకే. మళ్ళీ ఓటు వచ్చినప్పుడే మళ్ళీ ఓటుకే వాళ్ళు వచ్చేవారు తప్ప ఇంకా మళ్ళీ ఏది చేయడానికి కానీ కనీసం ఇక్కడ ప్రజలు ఉన్నారు చూడాలి అన్న ఉద్దేశం కానీ వాళ్ళ పాలనలో లేదు సార్. నేను చూశాను కాబట్టి కల్లారగా నాకు తెలుసు సార్ నేను చెప్తున్నాను. అసలు సీఎంను కూడా మేము ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు సీఎం గారు మాట్లాడితే ప్రతి ఒక్క మీటింగ్లోనే కనబడుతున్నారండి, ప్రతి ఒక్క దాంట్లోకి ఆయన వస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా వచ్చి కనబడుతున్నారండి. అప్పుడు సీఎం అంటే సీఎంను కూడా మేము ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు కల్లారా చూస్తున్నామండి. ఖచ్చితంగా గెలిపించుకుంటాం. బాగానే ఉన్నాయండి. అన్నీ వస్తున్నాయండి. డెవలప్మెంట్ అన్ని జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయండి. ఎవరు రావాలంటున్నారు? జగనే రావాలని అనుకుంటున్నామండి. జగన్ ఎందుకు రావాలనుకుంటున్నారమ్మా? అంటే మాకు అన్ని చేస్తున్నాడు కదండి, మాకు అమ్మఒడి అని రేషన్ ఇంటికి వస్తుందండి, మాకు అన్నీ వస్తున్నాయి కదండి అందుకని. ఏ గవర్నమెంట్ అయినా ఇన్ని సౌకర్యాలు ఇన్ని సంక్షేమ పథకాలు వేసారమ్మా? లేదండి. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అమ్మఒడి కానీ లేదండి, అసలు ఏమి లేదండి. అలాంటి జగన్ గవర్నమెంట్లోకి ఇంటి ఆడపడుచుకి 20,000 15,000 వస్తున్నాయా? వస్తున్నాయండి. అన్ని చెప్పినట్టుగానే నెరవేర్చుకున్నారు? అన్ని చెప్పినట్టుగానే నెరవేర్చుకుంటున్నారు. ఎందుకమ్మా ఇంత ఎండలో వచ్చారు ఇక్కడికి జగన్ దగ్గరికి? జగన్ రావాలి కావాలనేసి మాకు జగన్ గురించి వచ్చామండి మేము. వాలంటీర్స్ కాడి మనకి చెప్పినట్టుగానే అన్ని సమకూరుస్తున్నారా? అన్ని సమకూరుస్తున్నారు. సచివాలయాలకు వెళ్తున్నారమ్మా? వెళ్తాము. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నారా? వెళ్తామండి. ఉచితంగానే అన్ని చూస్తున్నారా? ఇబ్బంది అంటారు? లేదండి, ఉచితంగానే చూస్తున్నారు. అన్ని చెప్పినట్టుగానే నెరవేర్చుకుంటున్నారు. అవునండి, జగన్ రావాలని నెరవేర్చుకుంటాను. అవునండి, గెలిపించుకుంటాను. అన్ని బాగానే ఉన్నాయండి. లేదండి, ఏమీ ఇబ్బంది లేదండి.